నమస్తే. బహుజన రాజ్యాధికారం పేరుతో ఎలక్షన్స్లోకి వెళ్ళిన ఎన్ని పార్టీలు మనగలిగినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఒకరు ఆర్ఎస్పీ బీఎస్పీ పార్టీ నేతృత్వంలో ఆయన ఎలక్షన్స్లోకి వెళ్ళారు, ఆయన కూడా ఆయన ఓడిపోయారు. సో ఇంకొక పార్టీ విశారదన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్లోకి వెళ్ళిన పార్టీ. సో వీళ్ళు కూడా టోటల్ స్టేట్లో 1 లక్ష ఓట్ల కంటే ఎక్కువగా సాధించలేకపోయారు. సో ఇక్కడ వాదం నెగ్గలేకపోయిందా, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారా, లేకపోతే ఈ పార్టీల యొక్క ఫెయిల్యూరా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో కలవడం, కేసీఆర్తో చేతులు కలపడం, ఈ అంశం కూడా మనం మాట్లాడదాం. సో నా ముందు విశారదన్ గారు ఉన్నారు. విశారదన్ మహారాజ్ గారు దళిత శక్తి ప్రోగ్రాం గతంలో ఏ ప్రోగ్రాంను అయితే ముందుకు తీసుకొచ్చి దాన్ని ఒక సాంస్కృతిక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళి ధర్మ సమాజ్ పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి మొన్న ఎలక్షన్స్కి వెళ్ళారు. సో ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు. నమస్తే విశారదన్ గారు. నమస్తే గారు. సో రిజల్ట్ అటు ఇటు అయినట్టుంది, చాలా నిరుత్సాహంగా ఇంకేం చేస్తానులే అనేంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా? మిషనరీ పార్టీకి, సమాజాన్ని మార్చాలనుకునే రాజకీయ పార్టీకి నిరుత్సాహాలు ఉండవు. ఎందుకంటే ఇది ఒక తరతరాల మహనీయులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం కాబట్టి. ఐడియాలజికల్ పార్టీకి నిరుత్సాహం ఏంటి? రేపటికి రేపే ప్రగతి భవన్లోకి పోవాలనుకునే వాళ్ళం కాదు కదా మేము. అందుకని తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆలోచనలు, అక్రమార్గాలు, వక్ర భాష్యాలు ఉండవు మాకు. మాది మహనీయుల యొక్క ఐడియాలజికల్ మూమెంట్ కాబట్టి పొలిటికల్ పవర్ అనే ఒక ఆయుధంతో సమాజాన్ని మార్చడం, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనే ఒక కల్చరల్ మూమెంట్ మాది. దానికి పాలిటిక్స్ పవర్ అనేది ఒక ఆయుధాలు మాత్రమే. అందుకని మేము రాజకీయాల్లో పాల్గొంటాము, రాజకీయ పార్టీ ద్వారా పోరాటం చేస్తాము, దాంట్లో కృంగిపోవడాలు అట్లాంటివి ఏమి ఉండవు. మాది ఒక లాంగ్ జర్నీ, మేము పెట్టుకున్నది 10 సంవత్సరాలు, 10 ఏళ్ల కాలంలో ఒక రాజకీయ ఫలితాన్ని తేవాలనుకుని ప్రయాణంలో ఉన్నాం. అంటే మీరు 1 లక్ష ఓట్లు కూడా మొత్తం అందరు అభ్యర్థులు కలిపి సాధించలేకపోయారు కదా? అవును. సో మీకు 90,000 ఆ పైన ఓట్లు వచ్చినట్టున్నాయి. సో మరి ఇది మీకు నెగిటివ్ రిజల్టే కదా? లేదు లేదు, మేము పార్టీని ఏర్పాటు చేయగానే 3 నెలలు ఎలక్షన్స్ వచ్చినాయి. సరే, అంతకుముందు మేము సాంస్కృతిక సామాజిక సంఘర్షణ పడ్డాం, దాని బేస్ తోటి క్యాడర్ బేస్తో ఆర్గనైజ్ చేసాము. కాబట్టి మా పార్టీ ఏర్పడే 3-4 నెలల కాలమైంది. అయినప్పుడు మేము దీని పట్ల మేము పెద్దగా బాధపడ్డది లేదు, కుంగిపోయింది లేదు. రాబోయే 10 ఏళ్ల పోరాటమే మాది. ఈ 5 ఏళ్లలో పార్టీని బలంగా నిర్మాణం చేయబోతున్నాం, చేస్తున్నాం ఆల్రెడీ. చాలా మైక్రో లెవెల్లో సూక్ష్మంగా తెలంగాణలో అద్భుతమైన నిర్మాణం కొనసాగుతుంది. తెలంగాణలో జరగాల్సింది 90% మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజానీకాన్ని సమీకరించాలి, వాళ్ళకి ఐడియాలజీ బోధించాలి, వాళ్ళ నిర్మాణం చేయాలి, వాళ్ళకి రాజ్యం రావాలి. అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మీ పోరాటాన్ని బాగా చేస్తున్నారని చెప్పే వాళ్ళు కూడా మీకు ఓటేయలేదు ఈసారి? అట్లా కాదు, అంగీకరిస్తారా ఈ విషయాన్ని? ఆఫ్ కోర్స్. ఎందుకంటే మీరు హుజూర్నగర్ మీరు ఇక్కడ మునుగోడులో కంటెస్ట్ చేశారు. అవును, గతంలో హుజూరాబాద్, ఇంకొక నియోజకవర్గంలో మీరు నాగార్జునసాగర్ కంటెస్ట్ చేశారు. సో అక్కడ మీకు కొన్ని ఓట్లు పడ్డాయి. అవును, సో అక్కడ 3-4 వేలు, ఇక్కడ 3 వేలు పడ్డాయి, ఓట్లు పడ్డాయి. సో అట్లా లెక్క వేసుకున్నా మీకు తగ్గిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్నికలు కాబట్టి ఈ మేము ఏర్పాటు చేసుకున్న పార్టీ కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రావడం వల్ల ఒక రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి సమస్త ఆయుధాలు మా దగ్గర లేకుండే పార్టీ పోరాటం చేయడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి కావాల్సిన వనరులన్నింటినీ కోల్పోయాం మేము. అందుకని మా దగ్గర అవన్నీ ఆ సమయానికి సిద్ధపాటు లేక మేము ఎన్నికల యుద్ధంలో అనుకున్న స్థాయిలో మేము కొంతమేరకు 100 స్థానాలు 101 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం, ఆత్మగౌరవంతో పోరాటం చేయాలి అని ఒక సిద్ధాంత భూమికగా పోరాటం చేయటం. కాకపోతే ఓట్లు తక్కువ రావచ్చు, కానీ రాబోయే 5 ఏళ్లలోనే ఇది. ఎందుకంటే కాంశీరామ్ గారు DS4 మొదట్లో పెడుతున్న పార్టీ టైంలో 82-84 మధ్యలో దాదాపుగా ఈ మాత్రంలోనే ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆ రోజు ఆ పార్టీ మరి జాతీయ పార్టీగా ఏ స్థాయి పోయిందో మనం చూసాం. ప్రతి పార్టీ ఆ స్థాయిలోనే స్టార్ట్ అయింది. మీకు కర్ణాటకలో బహుజన సమాజ్ పార్టీకి మాకన్నా ఓట్లు తక్కువ వచ్చినాయి అనేక అసెంబ్లీలలో, 100, 200, 300 అట్లా వచ్చినాయి ఆ పార్టీ. మరి ఒక జాతీయ పార్టీ అయ్యండి కర్ణాటక అసెంబ్లీలో, ఇక్కడ చాలా అసెంబ్లీలలో ఇక్కడ కూడా అట్లనే వచ్చింది. కాబట్టి మేమేం కుంగిపోయేది లేదు, అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమవుతుంది. సర్వ ఆయుధాలతో, సర్వశక్తులతో ఒక మహారాజకీయ యుద్ధానికి
రేపటి నుంచి జరగబోయే అన్ని ఎన్నికల్లో పాల్గొనబోతున్నాం. మా టార్గెట్ రాబోయే 10 ఏళ్ళు, రేపు 4.5 ఏళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఈ 2 అసెంబ్లీ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 90-92% ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి ఒక ఆశాజనకమైన ఫలితాలు రాజ్యం తీసుకొచ్చే దిశగా ఆ ప్రయాణంలో మేము ఉన్నాం. సో మీరు ఎప్పుడు అనుకోలేదా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదము ఈ ఈ వాదాన్ని ఈ లైన్ గనక ప్రజలకు వినిపిస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదన్న ఆలోచన మీకేం రాలేదా? రిసీవ్ ఏదో ఒక సందర్భంలో రిసీవ్ చేసుకోవడం కాదు, అక్కడ సత్యం ఏంటంటే ఆయా కాలానుగుణంగా ప్రజా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఇంకా సమాయత్తం కాకపోవడం, ఆ చైతన్య స్థాయికి ఎదగకపోవడం, మేము నిర్మించలేకపోవడం లేదా విప్లవాన్ని తీసుకురాలేకపోవడం. విప్లవం దానంతటి అది రాదు, నాయకత్వం సృష్టించాలి, నిర్మాణం చేయాలి, సత్యాన్ని విడమర్చి చెప్పాలి, పాలకుల యొక్క వైఫల్యాన్ని క్లియర్ చేయాలి, దోపిడీ ఎట్లా సాగుతుందో చెప్పాలి. ఈ మొత్తం చెప్పినప్పుడు ప్రజల విప్లవం వస్తుంది. ఆ విప్లవాన్ని తయారు చేయడంలో ప్రజల చైతన్యం కొంత కొరబడింది, మేము నిర్మించడంలో కొంత కొరబడింది. వీటన్నిటి మూలాన రిజల్ట్ విషయంలో అట్లా రావచ్చు తప్ప ఒకటి మాత్రం ఏంటి అంటే ప్రజలకి బీసీఎస్సీ ఎస్టీ సిద్ధాంతం కరెక్ట్ కాదా, లేకపోతే 100% జరగాల్సింది, ఇది కుల సమాజం, ఇది కుల వ్యవస్థ సమాజం, ఇక్కడ 10% అగ్రకులాల చేతిలోనే భూమి, రాజ్యం, అధికారం, సంపద అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, అవి రిలీజ్ కావాలంటే అణగారిన వర్గాలకు రాజ్యం రావాల్సింది. మీరు క్లియర్ కట్గా తెలంగాణలో ఏం జరుగుతుంది, వెలమల నుంచి రాజ్యం రెడ్లకు పోయింది అనుకుంటున్నదే కదా, ఇలా రెడ్ల రాజ్యం, రెడ్ల చేతిలో రాజ్యం ఉంది, అధికారం, సంపద, డబ్బు మొత్తం మళ్ళీ వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. ఏం జరుగుతుంది? ఇది క్లియర్ కట్. బీసీఎస్సీ ఎస్టీల చేతిలో భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు. నేను అడుగుతున్నా ఈరోజు గవర్నమెంట్ని, ఈరోజు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మీ గవర్నమెంట్ తెలంగాణ పునర్నిర్మాణం అంటుంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి? 1000 సంవత్సరాలుగా భూమి లేని తెలంగాణలో 90% మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి భూమి ఇవ్వటమే తెలంగాణ పునర్నిర్మాణం. చదువుకు దూరమైపోయి, అక్షరానికి దూరమైపోయి తెలంగాణలో నిజాం కింద, అంతకుముందున్న భూస్వాముల కింద 800-1200 సంవత్సరాలు అణిచివేతకు గురై అక్షర జ్ఞానం లేని ప్రజలందరికీ విలువైన విద్యని ఇవ్వడమే తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణలో వైద్యానికి, విద్యకి 40-50% ధనాన్ని కేటాయించి బడ్జెట్ని, ఇక్కడ హాస్పిటల్స్ని బాగు చేసి ఏ ఒక్క రోగి కూడా ఒక్క రూపాయి లేకుండా అద్భుతంగా వైద్యం చేయించుకొని ప్రాణాలు పోసుకోవడమే తెలంగాణ పునర్నిర్మాణం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కర్షకులకి, ప్రజలందరికీ చేతి నిండా గౌరవప్రదమైనటువంటి ఉపాధిని కల్పించడమే తెలంగాణ పునర్నిర్మాణం. ఇక్కడ రాజ్యంలో ఇక్కడ ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ రాజ్యంలో సమభాగం రావడమే తెలంగాణ పునర్నిర్మాణం, అదే ఆత్మగౌరవం. రెడ్ల చేతులు అధికారం పెట్టుకుంటాడు ఆయన, తెలంగాణ పునర్నిర్మాణం అని పదవులు, అధికారం, సంపద, రాజ్యం, ముఖ్యమంత్రి పీఠం దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు మొత్తం తీసుకుపోయి రెడ్ల చేతిలో పెడితే అది పునర్నిర్మాణమా? ప్రతి పదవి ప్రజల చేతుల్లో నుంచి గ్యారంటీలు పునర్నిర్మాణంలో భాగంగా బస్సులో ఫ్రీ పునర్నిర్మాణమా? ఏమండి, బస్సులో ఎక్కియడం పునర్నిర్మాణమా? 500 రూపాయలు గ్యాస్ కేయడం పునర్నిర్మాణమా? ఏది పునర్నిర్మాణం? ఫస్ట్ వీళ్ళు ప్రారంభించింది ఏంది? బస్సులు ఎక్కియడం. బస్సులు ఎక్కియడం పునర్నిర్మాణం? ఆర్టీసీని బతికిచ్చింది ఎవడు? ఆర్టీసీ పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు బతికిచ్చింది అణగారిన ప్రజలు. వాళ్ళే కదా ఎక్కేది. ఎర్ర బస్సు ఎక్కి బతికిచ్చింది ఎవడు? మేము కాదా? మా ప్రజలు ఆర్టీసీ కట్టిన డబ్బులు అవి రికవరీ చేసుకోవడానికి మా మహిళలు బస్సు ఎక్కుతున్నారు. ఏమైనా చేసింది ఏముందండి అందులో? ఏం చేసిండి నా చెప్పండి. అందుకనే పునర్నిర్మాణం అంటే భూమిని పంచు, అది పునర్నిర్మాణం. నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు కదా, ఇందిరమ్మ కాలంలో భూములు ఇచ్చింది కదా. ఇందిరమ్మ కాలంలో భూములు ఇచ్చినప్పుడు భూములు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి ఆ భూములు పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో భూములన్నీ మృగ్యమైపోయి ఆక్యుపై ఆక్రమణకు గురి అయినాయి. ప్రభుత్వమే ఆక్రమించింది, ప్రభుత్వమే భూములు గుంజుకొని అమ్మింది, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేసింది అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇచ్చిన ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ మొత్తం రేవంత్ రెడ్డి రికవర్ చేసి పేద ప్రజలకు ఆ భూములు పంచితే అది ఇందిరమ్మ రాజ్యం అనుకోవచ్చు. నువ్వు చేస్తావు ఆ పని? ఎక్కడ భూమిని పంచనప్పుడు పునర్నిర్మాణం అంటే ఏంటి? ఆ గత కాలంలో, గత ప్రభుత్వాల్లో 100 ఏండ్లుగా ఎవరైతే అవమానాలకి, ఆకలికి, అన్నింటికీ గురై భరించి ప్రజలంతా అణిచివేయబడ్డారో ఆ ప్రజలకు నువ్వు ప్రాణం పోస్తే అది పునర్నిర్మాణం అయింది. అందుకనే నువ్వు భూమిని పంచు, వైద్యాన్ని ఇవ్వు, విద్యనివ్వు, ఉపాధినివ్వు,
దాన్ని పునర్నిర్మాణం. మీకు నమ్మకం లేదా? రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎలక్షన్స్ కి ముందు, ఏమని, కేసీఆర్ తిన్న భూములన్నీ కక్కించి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. నేను అదే అడుగుతున్నా, రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఇప్పుడు మోడీ ఏమో నల్లధనం కాలాధనం కాలాధనం డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. కాలం లేదు, కాలం చేస్తున్నాం అందరం. కాలాధనం కాదు, ప్రజలు కాలం చేస్తున్నారు. కాలాధనం ఏంటిది? ఆయన అట్లన్నాడు. రాహుల్ గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి ఏమో మొత్తం కేసీఆర్ పరిపాలించినప్పుడు అవినీతి లక్షల కోట్ల అవినీతి డబ్బుని ప్రజలకు పంచుతాం అన్నారు. పంచుతాను రవిలు, వాళ్ళని వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బుని తీసుకొని వాళ్ళ ఆస్తుల్ని రికవరీ చేసి ఆ రికవరీ పంచుతారా? ఏముండదు. కొద్దిగా వాళ్ళని గట్టిగా నాలుగు మాటలు బెదిరించి వాళ్ళందరూ ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. దట్ ఈస్ క్లాస్ కల్చర్, అనేక సార్లు చెప్పాను మీకు. ఈ కాళేశ్వరము ఈ అవినీతి ఏది జరగదు సార్, అంతా ఒకటే అవుతారు. అందరూ వాళ్ళకు వాళ్ళు కొద్దిగా శత్రుత్వాలు ఒక ప్రాథమిక శత్రుత్వంగా ఉంటారు వీళ్ళు. ఒకళ్ళు ఒకళ్ళు బెదిరించుకొని అన్ని అడ్జస్ట్ అయిపోతారు అన్నమాట ఒక దగ్గర. చివరికి ఓడిపోయేది ఈ అధికారం లేని బీసీఎస్సీ ఎస్టీలే. గెలిచేది పార్టీలు కాదు, గెలిచేది రెడ్డి వెలమదారులు. ఓడిపోయేది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు. పార్టీ లేదని అబ్బోందం లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ 100 రోజులు అవుతుంది దగ్గర దగ్గర. ఇందులో ఏమి మీకు ఒక విధానపరమైన ఒక సార్ ఒక రేవ ఎప్పుడైనా రఘు గారు ఒక ముఖ్యమంత్రి అంటే తాత్వికుడై ఉండాలి, పాలకుడు తాత్వికుడై ఉండాలి. పాలకుడు ఐడియాలజికల్ ఫిలాసఫర్ కాకపోతే ఆ పరిపాలన ఎట్లుంటుందంటే అడవి పందులు తోటలో చేలబడ్డట్టు ఉంటాయి. అందుకని ఏంటి తెలంగాణ పునర్నిర్మాణము, తెలంగాణలో 3.5 కోట్ల మంది పేదలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని, తెలంగాణని బాగు చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి దృక్పథం ఏంటి, ఏంటి ఆయన దగ్గర ఉన్న ఐడియాలజీ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఏంటి? తాత్వికుడి యొక్క పరిపాలనా జ్ఞానం 100 రోజులు కాదు, ఫస్ట్ డేనే తెలిసిపోతుంది. దాని యాక్షన్ ఫ్రూట్ ఏ రోజు వస్తుంది అనేది పక్కన పెడదాం. తన యొక్క దృక్పథం మొదటి రోజే తెలిసిపోతుంది. అందుకని నేనేమంటున్నానంటే నీ పునర్నిర్మాణంలో భూమికి ఇక్కడ చోటుందా? భూమిని పంచాలి కదా. తెలంగాణ అంటేనే భూ పోరాటమే మొత్తం. ఇక్కడ మొత్తం ఏ రాష్ట్రంలో ఏ విధానం ఉందో తెలియదు, కానీ తెలంగాణలో మొత్తం భూమి మొత్తం ఇక్కడ భూస్వాములు నిజాం నవాబు నుంచి 100 ఏళ్ల నుంచి గ్రామస్థాయి వరకు వెలమారెడ్డి కమ్మ కరణం కాపు చేతుల మాత్రమే భూమి ఉండేది. అది ఆ రకంగా సిస్టమ్ తయారైంది. ఇక్కడ అణగారిన వర్గాల చేతిలో భూమి లేదు. ఆ భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తే అది పునర్నిర్మాణం అంటారు. నేను నువ్వు బస్సులే ఫ్రీ ఎక్కిస్తే పునర్నిర్మాణం కాదు అది. ఇక్కడ తెలంగాణలో 12,000 గ్రామాలలో ప్రతి గ్రామంలో 100,000 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునికమైనటువంటి యూరప్ సమాజంలో ఉన్న దవాఖానలు కట్టించి భోజనము మందులు పరీక్షలు అన్నీ చేసి ప్రతి ఒక్కడిని 120 ఏళ్ళ ఆరోగ్యంగా ఉంచడం అది పునర్నిర్మాణం. బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి కేజీ నుంచి పీజీ దాకా చదివి భోజనం పెట్టి చదివి అది పునర్నిర్మాణం. ఏంది నీ పరిపాలన? చిన్నారెడ్డి అనే భూస్వామికి ప్రజల విజ్ఞాపన పత్రాలు భూస్వామి తీసుకుంటాడా? నాకు చెప్పండి ఒక మాట. ప్రజాపాలనలో 90% ఉన్న అణగారిన ప్రజలు ఇచ్చే విజ్ఞాపన పత్రం భూస్వామి తీసుకుంటాడా? ఏంటిది నీ గత పరిపాలనలో ఎవరున్నారో నీ పరిపాలన వాళ్ళే. అందులో ఉన్న రెడ్లంతా మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ అవుతాడు, మళ్ళీ నువ్వు వీళ్ళని తీసుకుంటాను. ఏంటి పరిపాలన? ప్రజా పరిపాలన అంటే రాడికల్ చేంజెస్ ఉంటాయి, మౌలికమైన మూల మార్పులు ఉంటాయి. ఒక్క రాడికల్ చేంజ్ ఏంటో చెప్పండి ఈ గవర్నమెంట్లో. ఒక రాడికల్ చేంజ్, ఎస్ ఇది నాకు ఇందిరామ రాజ్యం అని అన్నావు. ఇందిరామ రాజ్యంలో భూములు పంచడం జరిగింది. అంత త్వర త్వరగా అయిపోతాయా మీరు వాళ్ళంత నిర్ణయాలు? అంత రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, నా నోటి మాటే గవర్నమెంట్ ఆర్డర్ అన్నాడు. నోటి మాటే ఎస్. తర్వాత జ్యుడిషియరీలో అది ఉంటుందా పోతే తర్వాత. నీ నోటి మాటే కదా భూములు డిస్ట్రిబ్యూట్ చేయించండి. 10,000 గ్రాములు అక్కడ లీగల్ కేసులు వ్యవస్థ ఇదంతా ఉన్నది కదండి. అంత ఈజీయా ఈ దేశంలో భూములు ఉత్తగానే పంచడానికి అవకాశం సార్? ఇప్పుడు ఒక ల్యాండ్ కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఏం భూమి ఉన్నది ఎంత భూమి అనేది ఎంక్వైరీ చేయడం పెద్ద పనే సార్. అది వ్యవస్థ ఉన్నది కదా, దానికి ఏం పని ఉంటుంది? లేదా దాని మీద ఒక స్థూల అభిప్రాయం చెప్పండి. మేము భూములు పంచుతాం, పంచేది ఇంకో 3 నెలలు తీసుకుని టైము. భూమిని పంచటం కదా సార్. విద్యకి ఎంత టైం ఎంత డబ్బు కేటాయించారు చెప్పండి? తెలంగాణలో విద్యకి కేటాయించొద్దు డబ్బు, వైద్యానికి కేటాయించొద్దు. అది కదా పునర్నిర్మాణం అంటే. అందుకని మేమేమంటున్నామంటే ఈ రాజ్యాలు, ఇప్పుడున్నటువంటి రాజ్యాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం
భూస్వాముల ప్రభుత్వం. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు కూడా మీరు పెద్దగా మీకేం ఆశలు లేవా, అంచనాలు ఏం లేవా? జీరో అంచనాలు కాదు, అసలు జీరో. వీళ్ళ మీద ఎలాంటి ఆశలు అంచనాలు ఏమి ఉండవు. ఇదంతా ధనవంతుల భూస్వాముల అగ్రకులాల ప్రభుత్వం సార్. రాకరాక రెడ్లకి తెలంగాణలో మొదటిసారి రెడ్లకి అధికారం వచ్చింది. దాన్ని చాలా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నారు ఈ అధికారం ఎటుకు పోకుండా ఉండడానికి. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళు రెడ్లంతా చాలా చాలా పకడ్బందీగా ఆర్గనైజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సుస్థిరంగా ఉంచుకోవాలనుకుంటారు. ఎంతకైనా ఎలాంటి ఏ స్థాయికైనా కింది నుంచి వచ్చే ఉద్యమాల పట్ల కూడా ఉక్కుపాదం పెట్టి మోపే ఒక ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసీఆర్ అవినీతి దీని మీద చర్యలు ఇట్లాంటి ఏమైనా ఉంటాయని అనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు అడ్జస్ట్ అవుతారు సార్. ఏముండవు, ఏముండవు, అడ్జస్ట్ అవుతారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీ మూడు అంతా ఒకటే కాబోతుంది. ఇదంతా ఒక వర్గ దృక్పథంలో అడ్జస్ట్మెంట్, టైం బీయింగ్ అడ్జస్ట్మెంట్. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు ఫైట్, ఎవరు ఫైట్ వాళ్ళు. అందుకని అంతే తప్ప అంతిమంగా వీళ్ళలో మొత్తం పాలకులు, గత పాలకులు అందరినీ తీసుకుపోయి జైలు పాలు చేసి, గత పాలకులు దోచుకున్న 100,000 కోట్లను తీసుకొచ్చి ప్రజలకు పంచే అది ఎవరు చేస్తారు? ప్రత్యర్థి వర్గం చేస్తుంది. అణగారిన వర్గం అధికారంలోకి వచ్చినప్పుడు మీరన్న మార్పులు వస్తాయి. ఏమైనా అణగారిన వర్గం అలా వచ్చింది, ఒక పాలక వర్గం నుంచి ఒక పాలక వర్గం చేతిలోకి అధికారం మార్పిడి జరిగింది. దానికి ప్రజలలో మార్పులు ఎందుకు వస్తాయి సార్? రావు కదా. సో రేపటి ఎంపీ ఎలక్షన్స్లో మీరేమైనా కంటెస్ట్ చేయ కంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం సార్. రేపు ఒక రాష్ట్ర కమిటీ మీటింగ్ ఉంది, ఓకే, దాంట్లో తీర్మానం చేసి మేము పోటీ చేసే ఆలోచనలో ఉన్నాం. సో రిజల్ట్ ఎట్లుండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. జనరల్గా అంటే ఇప్పుడు ప్రజలు సహజంగా ప్రజల యొక్క మూడ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అంటే వెంటనే ఏదో కక్ష తీర్చుకున్నట్టుగా ఉండదు. చూస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని, వాళ్ళ అమాయకత్వమో ఆ చైతన్యమో ఏదో ఏదో ఒక అవకాశం ఇచ్చాం చూద్దాం 4 రోజులు అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి కొంచెం కాంగ్రెస్ కొద్దిగా అట్లా అట్లా అనిపిస్తుంది. అంతే, గత ప్రభుత్వం మీద కోపం ఉంది, ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఉంది. దీని మీద కూడా 4 రోజులు అయితే కోపం వస్తుంది. ఇప్పుడు చూడాలి మరి. సో బీఆర్ఎస్, కేసీఆర్ పాలిటిక్స్ ఇవన్నీ ఇంకా భవిష్యత్ రాజకీయాల్లో ఇంకా ఇట్లా బలంగా కొనసాగే అవకాశం ఉంది అనిపిస్తుందా మీకు? ఉంటుందా బీఆర్ఎస్ అనే పార్టీ? ఉంటుందా? 100% ఉంటుంది అండి. ఎందుకంటే ఉంటుంది రావు గారు, ఎట్లా అంటే అది చాలా ఇంటలెక్చువల్ కదా. కేసీఆర్ అనే వ్యక్తి ఒక మేధో వ్యక్తి, చాలా ఇంటలెక్చువల్ కాబట్టి అధికారాన్ని అనుభవించిన వ్యక్తి, ప్రతిపక్షం నుండి దేశవ్యాప్తంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఒక హై ఇంటలెక్చువల్. ఇండియాలోనే అత్యంత మేధో రాజకీయాలు చేయగలిగి కల్చర్ అండ్ జాగ్రఫికల్గా డివైడ్ చేసి ఒక కల్చరల్ పొలిటీషియన్ కేసీఆర్. రిలీజియన్ పొలిటీషియన్లో టాప్ మోస్ట్ వరల్డ్లో మోడీ, కల్చరల్ పొలిటీషియన్లో కేసీఆర్. ఇట్లా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి ఇతని మేధోతనాన్ని మనం తక్కువ అంచనా వేయద్దు. కాబట్టి ఇతను యాక్టివ్గానే ఉంటాడు. సో ఏంటి మీ ఫ్రెండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్తో కలిసి వెళ్ళారు. సో మీరు కలిసి వెళ్ళారు, మీ ప్రయాణాన్ని మీరు ఇట్లాగే కొనసాగిస్తున్నారు. అవును. సో దీని వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కారణాలు అంటే ఇప్పుడు అది జాతీయ పార్టీ బీఎస్పీ. అవును సార్. అధ్యక్షురాలు మాయావతి, ఆయన స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే మాయావతి ఆదేశాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్తో చేతులు కలిపి ఉంటారా, లేదు ఆర్ఎస్పీ ఓన్ డెసిషన్ అయి ఉంటుందా, లేదు ఈ డెసిషన్ని మాయావతితో ఒప్పించి ఆయన నిర్ణయం తీసుకొని ఉంటారా? అంటే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు భూమి తలకిందులైన, ప్రపంచం అంతా కొట్టకపోయినా, తన సమాజం కాలి బూడిదైనా, అంబేడ్కర్ కాంశీరామ్ సిద్ధాంతం కాట్లకు కలిసిపోయినా, ఆయన అర్జెంటుగా ఇప్పుడు పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో కూర్చోవాలి. అది అవమానాలు కావచ్చు, తన ప్రజలంతా అంతమైపోవచ్చు, అంబేడ్కర్ కాంశీరాముల ఉద్యమానికి నిప్పు పెట్టవచ్చు. అంతిమంగా ఆయన లక్ష్యం ఏమిటి అంటే ప్రజల్లో విప్లవం రావడం కాదు, ఆయన లక్ష్యం పార్టీ మొత్తం అధికారంలో రావడం కాదు, రాజ్యాధికారం కాదు, ఇంకోటి కాదు, ఆయన అసెంబ్లీలో పోయి అధ్యక్ష అనాలా, లేదంటే పార్లమెంట్లో పోయి అధ్యక్ష అనాలా, అదే ఆయన లక్ష్యం. కేసీఆర్ దగ్గర కలవడం అనేది ఒకటే ఏముంటుందండి, ఆయన కేసీఆర్ దగ్గర ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లని ఈయన ఓట్లని కలిపి ఈయన అర్జెంటుగా అసెంబ్లీలోకి పోవాలి, లేదా పార్లమెంట్లోకి, పార్లమెంట్ ఎంపీఓ అసెంబ్లీలోకి పోవాలి. ఏకైక లక్ష్యం ఆయన ఇంకోటిని కూడా పోనేడు, ఆయన పోవాలి ఫస్ట్. ఓకే, ఇంకది అదే ఏజెండా, అదే ఏజెండా, వేరే ఏజెండా లేదు సార్, వేరే ఏజెండా లేదు. ఈ పొత్తుతో ఈయన ఇది ఈయన పార్టీ రాజ్యానికి వచ్చేదా ఈ పొత్తుతో? ఈయన అసెంబ్లీలోకి పోవాలి ఎట్లా అని ఆలోచించాడు. బాగా ఆలోచించినప్పుడు ఇక వాళ్ళిద్దరూ ఒకటే కదా. ఈయన ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఏనాడు
ఇప్పుడు మురళి గారు ఇంకా చాలామంది అధికారులు పార్టీలు చాలామంది ఆయా ప్రభుత్వాల్లో నిరసనలు ప్రకటిస్తారు. ఆయా ప్రభుత్వాల పనితీరు పట్ల పూర్తి నిరసన గళాన్ని విప్పి దానికి నిరసనగా బయటకు వస్తారు. ఈయన కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదైనా నిరసించిందా ఎప్పుడైనా? మొత్తం చెక్ చేయండి. మీరు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఎప్పుడు అనేది గవర్నమెంట్ లో బ్యూరోక్రాట్గా ఆఫీసర్గా ఉన్నప్పుడు పెద్దవార్డెన్ ఉద్యోగం చేసిండు ఆయన స్టేట్ మొత్తం. అవును, పెద్దవార్డెన్గా చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన పెద్దవార్డెన్, సరే గురు సెక్రటరీ అంటే కామన్ మ్యాన్కి అర్థం కాదు, ఆయన పెద్దవార్డెన్గా చేసిండు. పెద్దవార్డెన్గా చేసినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నాడా? ఏదైనా అంశంలో వ్యతిరేకించిండా? ఇగో పలానా కేసీఆర్ పద్ధతులు ఏదైనా వ్యతిరేకించిండా? లేదే. ఒక దశలో 5 ఏళ్ల క్రితం భువనగిరిలో ఒక రెసిడెన్షియల్ కళాశాల ప్రారంభోత్సవంలో కేసీఆర్ని ప్రవీణ్ ఏమన్నారంటే అభినవ అంబేద్కర్ అన్నాడు. ప్రవీణ్ అన్న మాట, ప్రవీణ్ సార్ అన్న మాట అభినవ అంబేద్కర్ కేసీఆర్ అన్నాడు. అంటే వాళ్ళ బంధం అంతే కొనసాగింది. ఆ బంధంలో నుంచే రాజకీయాలు మొదలైనవి. ఆ బంధంలో నుంచి బయటికి రాజకీయాలుగా బయటకు వచ్చాడు. మీరు చీకటి మిత్రులు అన్నారు, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. చాలా రహస్య మిత్రుడు, చీకటి మిత్రుడు, రహస్య మిత్రుడు, చీకటి మిత్రుడు, వీళ్ళంతా చీకటి స్నేహితులు. ఈ తిట్టుకోవడము, ఈ ఆరోపించడము, ఈ పేపర్ లీకేజ్లు వీటిపైన ఇప్పుడు ఏమని ప్రూవ్ అయ్యింది? అదే నేను అంటాను రా గారు, నాది ఆరోపణ కావచ్చు, ఇంకా 100 మంది ఆరోపణలు కావచ్చు. ఆరోపణలు కొంతకాలానికి నిరూపణలుగా మారతాయి. ఆరోపణలు ఏమని ఆరోపించారు? కేసీఆర్ పంపించిన వ్యక్తే ఆర్ఎస్ ప్రవీణ్, నన్ను అటాక్ చేసుకుంటూ నువ్వు బయలుదేరి, ఓటు బ్యాంకు ఏదైతే ఉందో మా మీద వస్తున్నటువంటి అసంతృప్తి డివైడ్ అయిపోవాలా, అది మొత్తం కాంగ్రెస్ వైపు పోకుండా నువ్వు డివైడ్ చేసుకో, అందుకని ఆ కేసీఆర్ ప్రవీణ్ని పంపించారు అని ఆనాడు అందరూ ఆరోపించారు, నేను ఆరోపించాను. ఈ ఆరోపణ ఈరోజు రుజువైందని అంటున్నా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటు బ్యాంకును చీల్చడానికి, కేసీఆర్కి ఉపయోగపడడానికి ఆయన పార్టీ ఆలోచన చేసిండు, రాజకీయాల్లోకి వచ్చిండు, ఈ ఫైట్ అంతా చేసిండు అని అంటున్నా. సో మీరు కూడా అలాంటి ఫైట్ చేసినారు కదా. మేం కాదు సార్, ఏ రాజకీయ పార్టీ అయినా పోరాటం చేస్తుంది. అది ఆ అగ్రిమెంట్తో పోరాటం చేసి వాళ్ళతో బంధంతో పోరాటం చేసేది ఉండొచ్చు, మాలాంటి 4 పార్టీలు ఉండొచ్చు, అది వేరు. దీనికి దానికి సంబంధం ఎట్లా పెడతారు? అదే అండర్స్టాండింగ్తో చేసింది. మా లక్ష్యం వేరు, మా ప్రయాణం వేరు, మాలో ఇంకా 4 పార్టీలు ఉండొచ్చు. నా పాయింట్, ఆ రోజున ఆయన బయటకు వచ్చి, అదే సార్ మీరు నన్ను అన్నారు కదా, మీరు నన్ను అన్నారు కదా, మీరు నన్ను అన్నప్పుడు ఇప్పుడు రుజువైంది కదా. ఎలక్షన్స్ అయిపోయిందో లేదో, 2 నెలలు అయిందో లేదో, మాటల తడి అరకముందే, మాటల తడి అరకముందే పోయి కలిసినప్పుడు నిరూపణ అయిపోయిందిగా. ఇప్పుడు వెళ్ళింది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం వెళ్ళింది ఏమో, గతం అయిపోయింది ఎలక్షన్స్. ఏ సిచ్యువేషన్? ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు మీరు అన్నారు కదా, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఆయనకి ఎంపీ కావాలో ఎమ్మెల్యే కావాలని ఉన్నది కాబట్టి ఇప్పుడు పార్టీ తీసుకుపోయి అక్కడ అలయన్స్ పెట్టుకున్నాడు అని ఆ యాంగిల్ అయి ఉండొచ్చు కదా. ఆ యాంగిల్ అయి ఉండొచ్చు అనే దానికన్నా ఈ యాంగిల్ అయి ఉండొచ్చు అనేది జనం అనుకుంటున్నారు ఎక్కువ. సరే ఏ యాంగిల్ అయినా సార్, యాంగిల్ ఏదైనా, ఏ కోణమైనా, కోణాలు పక్కన పెడదాం. ఇది నైతికత, ఇది రాజనీతి అంటారు ఎవరైనా? రాజకీయాల్లో ఇంత దుర్భరమైన, ఇంత దారుణమైన, ఇంత హేయమైన, ఇంత నీచమైన ఒక ముఖ్యమంత్రిని ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని అంత దారుణంగా ఒక ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ ఇండియన్ హిస్టరీలోనే. ఓకే, అంటే ముఖ్యమంత్రిని ఒక స్కాన్ చేసి కేసీఆర్, హూ ఇస్ కేసీఆర్, వాట్ అబౌట్ కేసీఆర్, కేసీఆర్ బ్రెయిన్ ఏంటి అని విప్పి చెప్పాడు ప్రజలకి. నిజాం నిరంకుశం కన్నా 100 రెట్లుగా చెప్పాడు. విషం పోస్తున్నాడు ప్రజలకు అని చెప్పాడు. మొత్తం ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, సిబిఐ ఆధారాలు అని చెప్పాడు. సిబిఐకి ఇవ్వడానికి మొత్తం ఆధారాలు ఉన్నాయని. భూస్వామ్య పాలన, బెలమదొర పరిపాలన, అసలు అనని మాట ఏముంది? ఒక్కడ చెప్పండి, అనని మాట ఏముంది? అసలు మామూలు మాటలావి. ఒక ముఖ్యమంత్రిని కేసీఆర్ మీద ఈయన చేసినటువంటి అటాకు ఒక భయంకరమైనటువంటి చూపించినప్పుడు అదే కేసీఆర్ 7 రోజు దేవుడు ఎట్లయింది అంటున్నాం. దేశాన్ని ఇప్పుడు బీజేపీ అత్యంత ప్రమాదకరము. బీజేపీ ఎంటర్ అవుతుంది తెలంగాణలో, రాజ్యాంగాన్ని రక్షించాలంటే, ఈ సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలి అంటే ఇట్లాంటి పొత్తులు అవసరమని నిన్న ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు కదా.
అదే ఇప్పుడు ఇప్పుడు కాంశీరామ్ గారు అంటారు కదా, మనం ఇప్పుడు అదొక యాంగిల్ అయితే మోడీని రక్షించేది కేసీఆర్, కేసీఆర్ని రక్షించేది ప్రవీణ్. ఇప్పుడు నిన్నటిదాకా ఇంత దుర్మార్గుడు అన్నావు కదా, ఇప్పుడు ప్రవీణ్ ఎవరు ముఖ్యమంత్రి కావాలంటాడు రేపు? ఇప్పుడు ఈ పొత్తుతో ప్రవీణ్ సారు ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి కావాలంటాడు? ఓకే, కేసీఆర్నేగా. అంటే అప్పుడు మళ్ళా కాదండి, ఒకటే మాట సార్, 60 రోజుల క్రితం ఈ దుర్మార్గుడు దిగిపోవాలన్నప్పుడు 60 రోజులు కాగానే ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి కావాలంటాడు? ఇప్పుడు ప్రవీణ్ యొక్క లక్ష్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలంటాడు? కేసీఆర్నే ముఖ్యమంత్రి కావాలంటాడు. 60 రోజుల్లో, జస్ట్ 70 డేస్లో, 70 రోజుల్లో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, మళ్ళీ ఇక్కడ కేసీఆర్ కావాలా? అంటే ఇప్పుడు కేసీఆర్ని తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టాల నువ్వు అర్జెంటుగా. నీ ఒక్కడికి ఎమ్మెల్యేనో ఎంపీయో ఇస్తే, నీ ఒక్కడికి మాత్రమే, ఇంకేదైనా పనికిరాని సీటు ఒకటి వస్తే రావచ్చు రేపు, ఆ పనికిరాంది కూడా ఎక్కడ ఏముండదు, ఓ పనికిరాంది ఒకటి ఇస్తే మరీ బాగోదు. కాబట్టి నీ ఒక్కడికి ఎమ్మెల్యేనో ఎంపీ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ని కూర్చోబెడతావు అన్నమాట. ఏం దారుణం సార్ ఇది 70 రోజుల్లో. మళ్ళీ అదే లైనండి, ప్రమాదకరమైన శక్తి ఒకటి వస్తున్నప్పుడు ఇట్లాంటివి చేయాలి తప్పదు. ఆ మోడీని ప్రధానమంత్రిని చేసేది కేసీఆర్ సార్ రేపు. మోడీని ప్రధానమంత్రిని చేసేది, మోడీని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలనుకునేది కేసీఆర్. కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకునేది కాదు, కాదు మాయావతి ఇండియా కూటమికి, బీజేపీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నది. కేసీఆర్ ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నాడు. సో ఇద్దరు ఐడియాలజీలు కలిసినాయేమో, ఇద్దరి ఆలోచనలు కలిసినాయి ఇక్కడ కాదా? అదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మరి ఎన్డీఏలో లేదు మాయావతి, లేదంటే ఇండియా కూటమిలో లేదు. కానీ మాయావతి ప్రాక్టికల్గా యూపీలో బీజేపీకి అనుకూలంగా ఉందా లేదా అని చూసి వస్తే అయిపోయా. ఏముంది, లక్నో పోయిరాండి, మీరు జర్నలిస్టు, దేశవ్యాప్తంగా మీకు పేరుంది, మంచి పేరుంది రావు గారికి, మీరు లక్నో పోయి అడిగిరాండి మాయావతి యొక్క కార్యాచరణ బీజేపీకి అనుకూలంగా ఉందా, బీజేపీకి వ్యతిరేకంగా ఉందా. పొద్దున పోయి సాయంత్రం రాండి, మా పార్టీ మీకు ఫ్లైట్ ఛార్జీలు 2 టిక్కెట్లు ఇప్పించి మార్నింగ్ పోయి సాయంత్రం తీసుకొని వస్తుంది మిమ్మల్ని, మీరే రిపోర్ట్ తీసుకొని రండి. అక్కడ బీజేపీకి అనుకూలంగా మాయావతి పనిచేస్తున్నది, ఈ మాట తప్పు అయితే మీరు పోయి రండి అంటున్నా, మా పార్టీ పంపిస్తుంది మిమ్మల్ని. అట్లనే ఇక్కడ కూడా ఆయన ఏమనుకుంటాడు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని కోరుకుంటాడు ఇప్పుడు అర్జెంటుగా? ఏం కోరుకుంటాడు ఇప్పుడు అర్జెంటు చెప్పండి. ఆయన ఆయన బ్రెయిన్ అంతా ఏముంది? నిన్నటిదాకా మీరు అన్నది కరెక్టే, మొన్నటిదాకా ఈయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు మోడీకి వ్యతిరేకంగా పోరాడింది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఏం కావాలి తెలుసా ఆయనకి? మోడీ అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన మోడీ నాకు మిత్రుడై, ఆ మిత్రుడి సహాయంతో ఇక్కడ అధికారాన్ని పట్టుకొని మళ్ళీ నేను ఇక్కడ ముఖ్యమంత్రిని కావాలి. ఈ ఒక్క ప్రోగ్రాం తప్ప కేసీఆర్ దగ్గర ఇంకో ప్రోగ్రాం ఉందా? మరి అప్పుడు ఆర్ఎస్పీ ఏమవుతాడు? ఆర్ఎస్పీ ఏమవుతాడు అండి, మోడీ కేసీఆర్ ఆర్ఎస్పీ ముగ్గురు మిత్రుల కలయిక, ముగ్గురు మిత్రులు అంటారు వాళ్ళని. ఇప్పుడు ఆర్ఎస్పీ ఎందుకుంటాడు? కేసీఆర్ ఈ ఎజెండాతోనే పనిచేస్తే ఆర్ఎస్పీని పక్కన పెట్టేస్తాడు. ఇట్లా అట్లా ఎంతమందిని పక్కన పెట్టాడు? ఎవరు కేసీఆర్ పక్కన పెట్టేస్తాడు, అవసరం అయిపోయింది కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కోసమో ఇంకో దానికోసం ఇప్పుడు ఆయన అవసరం ఉంది కాబట్టి ఒక ఒక డెవలప్మెంట్ లాగా కనబడుతున్నది ఇప్పుడు కేసీఆర్కి. లేదు, కేసీఆర్ పాఠం మార్చండి ఇప్పుడు. ఓకే, శాశ్వతంగా ప్రవీణ్ని పక్కన పెట్టుకోబోతుండు. ఓ, శాశ్వతంగా, శాశ్వతంగా తరతరాలు తరతరాల స్నేహితుడిగా మారబోతున్నాడు ఆయన. ఒక ప్రవీణ్, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ని రాష్ట్రం అంతా ఏం కోరుకుందో తెలుసా? గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు 12,000 గ్రామాల్లో సార్ ప్రతి కార్యకర్త విశారదన్ ఆర్ఎస్ ప్రవీణ్ ఒకటి కావాలి అని కోరుకున్నారు ప్రతి కార్యకర్త. అవును, నేనే ఆశ్చర్యపోయినా మీరిద్దరు కలవాలి అని. నా నుంచి 100 ప్రపోజల్స్ పోయినాయి. ఒక రైల్వే జనరల్ మేనేజర్ ఉన్నాడు భరత్ భూషణ్ అని, భరత్ భూషణే కాకుండా ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్ప. ఎంతోమంది మిత్రుల ద్వారా నేను నా ద్వారా కబురు పెట్టినా డోంట్ కేర్. మీరు కలుద్దామని అనుకున్నారా? కలవడానికి అనేక ప్రయత్నాలు. ఇప్పుడు ఇద్దరూ కలవాలని రాష్ట్రం అంతా అనుకుంటే మీ వద్దట ఆయనకి విశారదన వద్దట, ప్రవీణ్కి విశారదన వద్దు, కేసీఆర్ కావాల. ఈ రాష్ట్రంలో తెలుసో తెలవకో, జ్ఞానం ఉండో తక్కువ ఉండో ఎక్కువ ఉండో, కొన్ని వేల మంది 30 ఏళ్ల నుంచి అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు ఫూలే పేరు మీద,
బీసీ సంఘాలని ఎస్సీ ఎస్టీ సంఘాలని ఎంతో ఈ మహనీయులను ప్రేమిస్తూ మనకు రాజ్యం రావాలి, మన బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం రావాలని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం రాష్ట్రం అంతా. మీ వద్ద ఆర్ఎస్ ప్రవీణ్కి మీ వద్ద అంటున్నా, మాలాంటి సంఘాలు మాలాంటి యువకులు ఆనాడు 20 ఏళ్ళు ఉన్న పోరగాడు ఇవాళ 50 వచ్చేళ్ళు 50 దాకా ఆనాడు 30 ఉన్నోళ్ళు ఇవాళ అంటే 94 నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులు. గ్రామానికి ఒక 10 మంది ఉన్నారు సార్, 100,000 మంది ఉన్నారు ఇప్పుడు సంఘాలు. వీళ్ళు ఎవ్వరు వద్దట ఆర్ఎస్పీకి, మా అందరినీ కలుసుకొని నువ్వు ఒక బడే బాయ్లాగా, నువ్వు ఒక పెద్దవన్నలాగా, నువ్వు విశారద, నువ్వు ఇగో పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని సంఘాలందరి దగ్గరికి పోయి మమ్మల్ని అందరినీ కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ పిలిపించి తెలుసో తెలవకో ఒక దశలో ఇట్లా చేసినావు, మనం రాజ్యానికి వద్దామని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరితో మాట్లాడతావా నువ్వు? బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరితో డిస్కషన్ చేస్తావా? బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇక మనం పెద్ద పోరాటం చేద్దాం, మనకు వెలమ రాజ్యం వద్దు, రెడ్డి రాజ్యం వద్దు, మన రాజ్యమే నిర్మించుకుందామని తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నింటినీ నాతో సహా కలుపుకొని కూర్చొని నువ్వు పెద్దన్నలాగుండి మమ్మల్ని అందరినీ కలుపుకుపోయి ఒక విప్లవాన్ని సృష్టించి తెలంగాణలో రెడ్డి వెలమ రాజ్యాన్ని బొందబెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం రావడానికి నువ్వు ప్రయత్నించొద్దు, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి పోయి కేసీఆర్ దొర దగ్గర పోయి కూర్చొని కలుస్తావా? ఎవరు అడిగేవాళ్ళు లేడానా? ఏం పద్ధతి అది? ఆర్ఎస్పీ చేస్తున్నది ఏం పని అది? ఇంత దారుణమా? ఇంత ఘోరమా? ఇది ఎవడన్నా హర్షించే తగ్గట్టుందా? ఎవరన్నా హర్షిస్తారా ఇది? ఒకవేళ మీరు అడిగిన ప్రపోజల్కి మళ్ళీ మీరు ఇక్కడ పవర్ సెంటర్స్ అయిపోతారు కదా, రెండు ఏం పవర్ సెంటర్స్? ఏం పవర్ సెంటర్స్ అండి? అధికారం మీరు మీరు ఆయనని ఆయనని ఫస్ట్ నేను అంటున్నా రఘు గారు, తెలంగాణలో ఉన్నటువంటి అందరి సంఘాలతో బీసీఎస్సీ బీసీఎస్టీ సంఘాలు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు వాళ్ళ స్థాయి ఎంతనో 10,000 సంఘాలు ఉన్నాయి, 10,000 గ్రామాల్లో 10,000 సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ మిత్రులే, వాళ్ళందరితో నేను మాట్లాడతా. నీవే పెద్ద పాత్ర తీసుకో, నువ్వే ప్రధాన పాత్ర తీసుకో. మనతో రవి గారు మీరు న్యాయంగా ఆలోచించండి. ఆయన మాట్లాడాల్సింది తమ్ముళ్ళైన మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడాలి కదా. నాలాంటి నేను ఒక్క అన్నట్లే సరే, ఏదో జనమంతా అడిగి ఉండొచ్చు ఆ రోజు విశారదన్ ప్రవీణ్ కలవాలని, కానీ నేనంటాను సార్, ఇన్ని సంఘాలు పాప హైదరాబాద్ పోని 7 కనపు ఆ సుందరయ్య విజ్ఞాన సోమాజి కూడా ప్రతి ఎక్కడివో నిరాశతో నిస్పృహతో బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు ఎవరన్నా ఒక నాయకుడు వస్తే బాగు నడిపిస్తే బాగా అనుకొని నిస్పృహలతో చచ్చిపోతారు సార్ వాళ్ళు మధ్యలోనే. అలాంటి వాళ్ళని కలుపుకొని నువ్వు మంచి చర్చ పెట్టి ఇట్లా చేద్దాం, మన కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, మనమే చేద్దాం అంటావా? శక్తి మన దగ్గర ఉందా? మన శక్తిని దోపిడీ చేసే కేసీఆర్ దగ్గర ఉందా? ఎంత తప్పు చేసినావు నువ్వు? కాదు, ఇప్పుడు ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక ఎమ్మెల్యే సీటు కోసం, ఒక్క సీటు కోసమే కాదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే అదే కాంగ్రెస్తో వెళ్ళొచ్చు కదా, వాళ్ళు పవర్లో ఉన్నారు. ఇప్పుడు అనుకుంటే వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే అదే నాగర్ కర్నూలు సీటుని కాదంటే తెలుసా సార్? కేసీఆర్ ఎంత తెలియగలడు, ప్రవీణ్ అంత తెలియగలడు. ఏంటో తెలుసా, ఇది 4 రోజులలో కూలిపోయే ప్రభుత్వం అని పక్క తెలుసు ప్రవీణ్కి. ఇది 4 రోజులలో కూలిపోయేది, రేపాడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాగానే దీని పని అయిపోతుంది, దీని ఊపిరంతా అక్కడ ఉన్నది, వచ్చే పెద్ద ఫోర్స్ ఇక్కడ ప్రవీణ్ వస్తున్నాడు, అదే కేసీఆర్ వస్తున్నాడు, ఇది ఊడిపోయే ముక్కన్న సంగతి ఆయనకి తెలుసు. ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందో, ఎక్కడ ఉంటుందో ఒక లాంగ్ ప్లాన్ ఉన్నది దీని వెనుక. రేపు జరగబోయేది ఏంటి, ఒక 6 నెలలు ఉంటుందో ఈ ప్రభుత్వం, 2 నెలలు ఉంటుందో ఈ ప్రభుత్వం మీద ప్రతిరోజు నిరంతరం పెద్ద ఎత్తున ఒక ఎస్సీలని దళితుల్ని పోగు చేసి రోజు రేవంత్ ప్రభుత్వం మీద అటాక్ చేసే ఒక పెద్ద పోరాటానికి ఈ కేసీఆర్ ప్రవీణ్ ముందు పెట్టి చేసే ఒక పెద్ద యుద్ధం చేయబోతున్నాడు. ఇప్పుడు చేయబోతున్నాడు, చేయబోతున్నాడు, ఇదే యుద్ధం జరగబోయేది, ఇదే. ఆ తుపాకు దేవాలా, ప్రవీణ్ భుజం మీద పెట్టాలా, రేవంత్ రెడ్డిని కాల్చుకోవాలి. నేనేముంటానంటే కాల్చుకున్నా కాల్చుకోకపోయినా వాళ్ళిద్దరి చేతులనే రాజ్యం మారేది. నేనేమంటానంటే ప్రవీణ్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు అందరం ఒక్కరోజు మాట్లాడవైతే నువ్వు నిరంతరం అందరితో పాఠం గుణపాఠం నేర్చుకున్నా కలవలేదా? నా పాయింట్ ఇప్పుడు అది లోకల్ ప్రాంతీయ పార్టీ అయితే కాదు కదా. ఎవరిది? బీఎస్పీ. అవును, జాతీయ పార్టీ అధ్యక్షురాలు మాయావతి. మాయావతి పవర్ఫుల్ లీడరే ఆమె. ఆమె ఆమె నిర్ణయం వినకపోతే, ఆమె చెప్పింది చేయకపోతే ఆ పదవిలో ఎవరు ఉండరు. మరి రేపు ఇప్పుడు ఆ మాయావతి ఆదేశిస్తే ఆర్ఎస్పీ ఫాలో అవ్వాల్సిందే కదా. అదే జరిగిందేమో,
కేసీఆర్కి మాయావతికి మధ్య లింకులు ఉన్నాయి కదా తెలంగాణ మూమెంటు ఎక్కడి నుంచి. సో అట్లా కేసీఆర్ నడిపించుంటాడు మాయావతి చేత చెప్పు అంటే చెప్పేస్తాడు చెప్పేస్తుందామే. అంటే అది అది కూడా అయి ఉండొచ్చు కదా. అది ఎంత ఛాన్స్ ఉందో ప్రవీణ్ సారు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి కూడా తీసుకొని రావచ్చు. ఓకే ఇది కూడా ఉన్నది, అది ఉంది అవకాశం, ఇదే ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఏం లేదు సార్ ప్రవీణ్ పట్ల మాకేదో అగో నేనే నా మాటల్లో మీకు ఏమర్థమైంది సార్, నువ్వే పెద్దన్న గుడిని నడిపి అయ్యా అని అంటారా. నేను ప్రవీణ్ భాయ్ నువ్వు తెలివి గల్లుడివి, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, భారతదేశంలో ఐపీఎస్ని ఇంత పెద్ద మార్కెట్లో ఐపీఎస్ని ఇంత పెద్ద మార్కెటింగ్ చేసిన వ్యక్తి లేడు, ఇంత పెద్ద వ్యక్తివి నువ్వు, నువ్వు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో మాలాంటి యువకులందరినీ పోగేసి 10 సార్లు మీటింగ్ పెట్టి అందరినీ మమ్మల్ని కలుపుకొని పోతావా, నువ్వు పోయి కేసీఆర్ కలుస్తావా? 60 రోజులు కాకముందు నీకు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన చేతులు అందరు చచ్చిపోయారు అన్నావు, ఆయన చేతిలో విద్యారంగం సర్వనాశనం అయింది అన్నావు, ఆయన చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్లు ఆగమైనాయి అన్నావు, ఆయన ఒక నిజాం ప్రభు అన్నావు, ఆయన విషం చిమ్ముతున్నాడు రాష్ట్రంలో అన్నావు, ఆయనతో తరతరాల తెలంగాణ విధ్వంసం అయిపోయిందని చెప్పినావు. ఇన్ని చెప్పిన 60 రోజుల్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆయన ముఖ్యమంత్రి కావాలంటున్నావుగా? నేను సింగిల్ స్టేట్మెంట్ సార్, 60 రోజులు 70 రోజుల క్రితం ఆయన ద్వారా తెలంగాణలో 3.5 కోట్ల మంది విధ్వంసం అయిపోయినప్పుడు జస్ట్ 60 రోజుల్లో మళ్ళీ నువ్వు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అంతా కూడా పొల్యూట్ అయిపోయినాయి, టోటల్ పొల్యూటెడ్ పాలిటిక్సే కనిపిస్తున్నాయి, కమర్షియల్ పాలిటిక్సే కనిపిస్తున్నాయి, పైసల చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ ఇప్పుడు బలపడ్డట బలహీన పడ్డట ఇక్కడ ఐడియాలజీ బేస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతవరకు పనికొస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు కమర్షియల్గా లేదు ఒక ఫక్తు పొలిటికల్ పార్టీగా ప్రవీణ్ వేసిన స్టెప్ తనని రాజకీయంగా బలపరిచిందా బలహీనపరిచిందా? ఒకటి రావు గారు, ప్రతిసారి మన వర్గాల కాడికి వచ్చేసరికి ఐడియాలజీ బలహీన పడిపోయింది అంటారు. బీజేపీ ఐడియాలజీతో బలపడుతుందా ఐడియాలజీ లేకుండా? ఐడియాలజీనే డౌట్. పక్క బీజేపీ ఐడియాలజీతో బలపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదంతో బలపడిందా లేదా? అంతే అంతే బలపడింది. మరి వీళ్ళేమో వాదంతో బలపడతారు, మన కాడికి వచ్చేసరికినేమో మనకు వాదం లేదంటారు. నేనేమంటానంటే వాదంతో మనం కూడా బలపడాలి, బలపడచ్చు 100%, కానీ వాదాన్ని విస్మరించాడు ప్రవీణ్ సార్. కాన్శీరామ్ వాదం లేదు, అంబేడ్కర్ లేడు, జ్యోతిరావు పూలే లేడు, ఎవరూ లేకుండా వెళ్ళిపోయినాడు. ఎవరూ లేకుండా వెళ్ళిపోయి ఐడియాలజీ లేకుండా వెళ్ళిపోయి ఏ ఉద్యమాల్ని మన అణగారిన వర్గాల సంఘాలని ఉద్యమాల్ని ఎవరిని కలవకుండా ఒంటెద్దు పోగడలతో పోయి ప్రవీణ్ సారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏం జరిగిందో, మాకు 100,000 ఓట్లు 90,000 వచ్చినాయని అన్నారు మీరే. కానీ ప్రవీణ్ సారు రాష్ట్ర అధ్యక్షుడిగా లేకముందు 5 సంవత్సరాల క్రితం బాలయ్య అని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు తెల్లాపూర్, బిహెచ్ఎల్ దగ్గర తెల్లాపూర్, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. పాపం ఆయన ముఖం ఎక్కడ పేపర్లో రాలే, ఆయన పేరు ఎక్కడ పేపర్లో రాలే. బాలయ్య అనేట ఆయన ప్రపంచానికే తెలవడు, తల వంచుకున్నాడు, తల వంచుకొని 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే ఆయన తీసుకొచ్చిన ఓట్ల కన్నా 150,000 ఓట్లు ప్రవీణ్ సార్ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక తగ్గినాయి మొన్న. అంటే ప్రవీణ్ సార్ రాష్ట్ర అధ్యక్షుడైనాక ఆయన సాధించిన ఘనత ఏంటి అంటే గతంలో వచ్చిన బీఎస్పీ ఓట్ల కన్నా ప్రవీణ్ సార్ అధ్యక్షుడైనాక 150,000 ఓట్లు తగ్గినాయి. ఇప్పుడు ప్రవీణ్ సార్ వల్ల వచ్చిన ఓట్లు ఎన్ని సార్? ఎన్ని? జీరో. జీరో. ప్రవీణ్ సార్ వల్ల ఆయన వల్ల వచ్చిన ఓట్లు జీరో, ఒక్క ఓటు రాలే. నా పాయింట్ అదే అంటున్నాను ఇప్పుడు. అందుకే నేను అంటున్నాను సార్, నేనేమంటున్నానంటే ప్రవీణ్ సార్ని ఏమంటున్నానంటే నువ్వే ముందుండి నడిపి, అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నావు. ఆయన బలపడ్డా బలహీనపడ్డా? 100% నైతికంగా కొలాప్స్ అయిపోయాడు, నైతికంగా బలహీనపడ్డాడు, బహుజన వాదాన్ని విస్మరించిండు, ఐడియాలజికల్ తాత్వికంగా దూరం అయిపోయాడు, కాన్శీరామ్ మిషన్ని కాలబెట్టేసిండు, అంబేడ్కర్ తత్వాన్ని అంబేడ్కర్ కార్యాచరణని పక్కన పెట్టేసిండు, ఒక ఎంపీనో ఎమ్మెల్యే కోసం సర్వశక్తులు ధారపోసి తీసుకుపోయి ఉద్యమాన్ని తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ కడ. ఇదే కాన్శీరామ్ చెప్తారు కదా మీరు, అదే కాన్శీరామ్, కాన్శీరామ్ కే చెల్తది సార్, అది అదే అంటున్నాను, అది కాన్శీరామ్ కే చెల్తది. గాడిదతోనైనా ఇది అంటారు కదా, అదే సార్, ఏ దాన్ని పట్టుకునైనా మనం ఇది అంటున్నాం సార్, అది కాన్శీరామ్. ఇప్పుడు కాన్శీరామ్ కి చెల్తదని, కాన్శీరామ్ కి చెల్లింది ప్రతి ఒక్కళ్ళకి చెల్తుందా? ఆయన అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారేమో పార్టీని ఇంకా బలపరచాలన్న దాంట్లో. ఏది గతంలో ఎట్లాగైతే కాన్శీరామ్ ఉన్నప్పుడు బీజేపీతో కూడా అలయన్స్ తో వెళ్ళిర్రు, అది ఆనాడు తప్పవన్నప్పుడు ఇప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసింది ఎట్లా తప్ప అవుతుంది? 100% తప్పే అవుతుంది, అది 100% అది తప్పే అవుతుంది 100%. ఎందుకు అని అంటే నువ్వు చేసినటువంటి కేసీఆర్ మీద ప్రభుత్వం మీద చేసి ఈరోజు అదే వ్యక్తి దగ్గరికి పోయి ఈ విధంగా చేయడం అనేది 100% నువ్వు చేయడం 100% తప్పది.
అది కాన్షీరామ్కి అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో కాన్షీరామ్ ఎత్తుగడలు ఆయన పార్టీకి ఉద్యమానికి ఒక జాతీయ స్థాయిలో ఆయన ఆటలో అది కరెక్ట్, కానీ ఆ ఆట ప్రతి ఒక్కళ్ళకి ఆ మాట తీసుకొని ఇక్కడ ఉన్న చిన్న నాయకుడి దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు రోజు నాలుగు పార్టీలు తిరిగి ఏంటంటే కాన్షీరామ్ ఏంటంటే కాన్షీరామ్ అనొచ్చా? అట్లా కరెక్ట్ కాదు కదా. అందుకని నేనే ఉన్నానండి సార్, నాకు ప్రవీణ్ సార్ మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఎవ్వరికి లేదు అంత గౌరవం. ఏం గౌరవం ఉంది? నువ్వు ఒంటెద్దు పోకడలతో ఐడియాలజీని విస్మరించి ఎన్నికల్లో పాల్గొని పార్టీకి నీ వల్ల ప్రత్యేక నీ వల్ల ఒక ఓటు రాలే, గతంలో వచ్చిన కన్నా 150,000 తగ్గినాయి. అది జరిగినాక ఒక లెటర్ రాసి ప్రజల మధ్యలో, ఆ లెటర్లో షార్ట్ కట్ మార్గాలు ఉండవు, ఐడియాలజికల్గా నీ పార్టీ పోవాలని రాసినప్పుడు, ఆ చర్చ తెచ్చినప్పుడు, మళ్ళీ రెండవ పొరపాటు నువ్వు కేసీఆర్ దగ్గరికి పోతావా, రాష్ట్రంలో 10,000 గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు రాజ్యం రావాలని కోరుకునే అమాయక నీ తమ్ముళ్ళ దగ్గరికి వచ్చి ఇదే విశారదను నా ఇంటర్వ్యూస్లో చాలా స్పష్టంగా చెప్పారు. మాకు ఐడియాలజీ పరంగా చాలా దగ్గర భావసారూప్యత ఉన్న పార్టీలో బీఎస్పీ ఒకటి సార్. సో ఆ పార్టీతో మేము కలిసి నడవడానికి మేము రెడీగా ఉన్నాము సార్. సో ఇప్పుడు రేపొద్దున మళ్ళీ బీఎస్పీతో మీరు కలిసి సార్? అదే నేను అంటున్నా, ఇంకా భవిష్యత్తు అడుగు రావాలి కదా సార్. ఇప్పటికే అంటున్నా నేను, తెలంగాణలో టీఆర్ఎస్తో కలిసి ఉన్న రావాలి, అది వదులుకొని రావాలి, అది వదులుకొని రావాలి. తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల సంఘాలందరినీ కూర్చోబెడతాం మేము, రా సంఘాలందరం కూర్చొని మాట్లాడతారా అండి, రండి అన్న, మీరు అది వదిలిపెట్టి రండి అంటున్న ప్రవీణ్ గారిని ఈ వేదిక నుంచి చెప్తున్నా నేను, మీరు రండి. అన్ని సంఘాలని నేను కూర్చోబెడతా, నాకు తెలియని సంఘం లేదు, తెలియని నాయకులు లేడు, గ్రామ స్థాయి నుంచి అందరినీ తీసుకొని కూర్చోబెట్టి కార్యకర్త. ఇదే స్టేట్మెంట్ విశారదన్ ఓపెన్గా ఎలక్షన్స్కి ముందు మీడియా ముఖంగా చెప్పుంటే క్లారిటీ వచ్చేది. ఎట్లాగో వెనక్కి రాలేడు కాబట్టి. మీడియా ముఖంగా కూడా నేను చెప్పాను, మీడియా ముఖంగా చెప్పాను, మనిషితో కబురు పెట్టాను. ఆయన ఎవరిని లెక్క చేసిన పరిస్థితి రాష్ట్రం అందరికి తెలుసు కదా సార్. నన్నే ఉంది, ఎవరిని కలవలే కదా. ఓకే, ఎవరిని కలుపుకోలేగా, ఆ ఫెడరల్ కాన్సెప్టే లేదా, సమాఖ్య స్ఫూర్తి లేదు కదా మనిషిలో. అందుకని రెండవ మిస్టేక్ చేస్తున్నాడు అంటున్నా. అందుకని నేనే ఉన్నానండి సార్. ఇప్పుడు ఏదో ఒక సీటు కోసం పోతే రాజ్యం కాదు సార్. ఆ రోజు కాన్షీరామ్ గారు పివి నరసింహరావు తోటి అవగాహన 425 సీట్లు, 425 సీట్లలో 120 సీట్లు కాన్షీరామ్ ఇట్లా ఇచ్చిండు, పివి నరసింహరావు ఇట్లా అందుకున్నాడు. ఓకే, పివి నరసింహరావు చేతులు ఇట్లా ఉన్నాయి, కాన్షీరామ్ చెయ్యి ఇట్లా ఉంది. ఆ ఫోటో చూపిస్తా మీకు. ఓకే, అది కాన్షీరామ్ యొక్క రాజకీయ రాజనీతి ధురంధురుడు అంటే అది. కానీ ఇక్కడేంది, కేసీఆర్ ఒక సీట్ ఇస్తంటే ప్రవీణ్ ఇట్లా తీసుకుంటాడు, దీన్ని కాన్షీరామ్ ఐడియాలజీ అంటారా సార్? రేపు పొద్దున డిఎస్పీ కూడా ఈ సిచ్యువేషన్లోకి రాదనేమన్నా అనుకోవచ్చా మేము? డిఎస్పీ కాన్షీరామ్ లాగా పోతుంది, మీరు చూడండి, అది డిఎస్పీ పోయేది. అందుకని ఇక్కడ ఒకటి రఘు గారు, సమాజాన్ని మార్చేటప్పుడు కొంతకాలం వరకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంత సమాజాన్ని? ఒక సమాజాన్ని విప్లవాత్మకంగా నువ్వు మార్చాలిగా ఫస్ట్. నీ భావజాలాన్ని ఎంత డంపు చేయాలి ఇక్కడ 3.5-4 కోట్ల మంది ప్రజల మధ్య? ఈ భావజాలాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ఒక విప్లవాన్ని సృష్టించి రాజ్యం వచ్చే సమయంలో ఒక పార్టీతో ఏదన్నా అలయన్స్ అయితే అది సగం సగమా, లేదా 30% సింహభాగం నువ్వు తీసుకోవడమా, నువ్వే కేసీఆర్కి ఇట్లా ఇవ్వడమా? ఆ స్థాయికి ఉద్యమాన్ని ఎదిగించి అప్పుడు ఈ 4 ఏళ్ళు కష్టపడదామంటున్నా. ఈ 4 ఏళ్ళు తెలంగాణ మొత్తం కష్టపడి, అన్ని సంఘాలను కలిసి కష్టపడి, రాష్ట్రం అంతా కలియదిరిగి 4 సంవత్సరాలు మా కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మనమే రాజ్యానికి వద్దామని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి అప్పుడు ఎవడన్నా వస్తే మనం వాడి చేతికి ఏదో ఒక చిన్న బెనిఫిట్ చూసుకొని మనం ఎవరి చేతికని అట్లా మనం విసిరేసేటట్టు ఉండాలి. అట్లా వస్తారు మన చుట్టూ, మనమే బీసీఎస్సీని పోగేస్తే. కానీ ఆ పని చేయకుండా ఒక సీటు ఎట్లయినా పార్లమెంట్లో అసెంబ్లీలో జోరబడాలంటే ఎట్లా? అందుకనే ఆ నాయకుడు ప్రవీణ్ అనే నాయకుడిని గొప్పగా చూడడానికే నేను చెప్తున్న ప్రణాళిక తప్ప ఇందులో ద్వేషము మరొకటి కాదు. సో ఒక రకంగా ఇది మీ పార్టీకి కొంత ఊపిరి పీల్చుకునే విషయమా, ఒక అడ్వాంటేజ్గా మీరు ఏమైనా భావిస్తున్నారా? జరిగిన అడ్వాంటేజ్ అంటే మా పార్టీకి అడ్వాంటేజ్గా ఏమొస్తుందో అనేది నేను అన్నాను. కానీ ఆ పాపం తప్పటడుగులేసి సమాజంలో ప్రవీణ్ సారు ఈ రకంగా ఐడియాలజీని విస్మరించిపోతున్నా బాధ ఉంది నాకు. మాకు స్పష్టతగా ఉంది, అటు మా ఐడియాలజీ పట్ల స్పష్టంగా ఉన్నాం మేము ప్రజల్లోకి పోయినప్పుడు.
మాకు 100% క్లారిటీగా ఉన్నాడు అనే రిగార్డ్ అయితే పెరుగుతుంది 100%. అంటే మొన్నటిదాకా బీఎస్పీ డిఎస్పీ ఇద్దరు ఉన్నారు, సో ఎటు ఓటేయాలి అన్న ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక సరైన వేదిక కనిపిస్తున్నారా? కనిపించవచ్చు. అంటే కొంతమంది ప్రజలైతే అంటారు మీరు స్టాండ్ మీద ఉన్నారని అంటున్నారు మమ్మల్ని ప్రజలైతే. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళొక ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఇది ఎంతవరకు సాధ్యం? వీళ్ళు కూడా ఒక బీసీ సంఘాలో దళిత సంఘాలో ఒక సంఘంలాగా మిగిలిపోతారా చివరికి? అదే మిగులుతుంది కదా. ఇప్పుడు చేసుకున్న ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఎవరి మీదైనా ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మీరు అన్నట్టుగా. ఇప్పుడు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు బలపడితే, మాయావతి మేడం లాంటి వాళ్ళు బలపడితే, ఆ బలం మనలాంటి అందరి మీద సమాజంలో పోరాడే శక్తులందరి మీద ఉంటుంది. ఆ గౌరవం ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. నువ్వు ముందుండి పెద్ద వ్యక్తిగా ఉన్న ప్రవీణ్ సారు, ఆయన ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఓవరాల్గా దాని ఇంపాక్ట్ కూడా అందరి మీద పడుతుంది సార్. మీ పోరాటం ఎన్నేళ్ళకి ఫలితం ఇస్తుంది అని అనుకుంటున్నారు మీరు? అవకాశం ఉందా, ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉందా? 100% వస్తుంది, 100% రెవల్యూషన్ వస్తుంది. అంటే ట్రూత్కున్న పవరే అది కదా. ఇప్పటివరకు సమాజంలో జరుగుతున్న మార్పులన్నీ అట్లనే ఉంటాయి కదా సార్. మార్పులు అంత అసహజమైన అబద్ధాల పాలిటిక్సే కదా. ట్రూత్ వాల్యూ ఎక్కడుంది రాజకీయాల్లో? ట్రూత్కు వాల్యూ లేదు, కానీ ఒక దశకు వచ్చేసరికి ట్రూతే ఫైనల్ అయిపోద్ది. ఓకే, అది ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. సమాజం ఇట్లా మారుతుందని కూడా చాలా మంది అంచనా వేశారు మహానుభావులు. అందుకని ఇది సార్. అయితే నేనేమున్నానంటే పొత్తు కానీ అలయన్స్ కానీ, మళ్ళొక్కసారి చెప్తున్నాను సార్, అలయన్స్లకి పొత్తులకి వ్యతిరేకం అనేది కాదు. తెలంగాణలో 4.5 ఏళ్ళు ఒక ఉవ్వెత్తున ఆకాశమంత అంబరమంత ఎత్తున బహుజన ఉద్యమాన్ని అందరం నాయకులం కలిసి సృష్టించి దాన్ని ఒక పెద్ద మూమెంట్లాగా మార్చి అధికారం వచ్చే స్థాయికి పోయినప్పుడు ఎవడన్నా ఒకటిద్దరు వస్తే అప్పుడు అలయన్స్ పోతే అది బాగుండే, కానీ నీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటుకి బాగాలేదనేది. ఎనీవే, థ్యాంక్ యూ విశారదన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.